అమూల్య ఒక రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అందులోకి తన ఆత్మ ప్రత్యక్షం అయ్యి నువ్వు లేని మనిషిని ఉన్నాడు అని చెప్పడం వల్ల తను ఇంకా బాధపడుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటుంది. పోగొట్టుకున్న నాన్నను పోగొట్టుకున్న నాన్నమ్మను కూడా ఇలా నిజం చెప్పి పోగొట్టుకోలేను అని అంటుంది. తరువాత బంటి అమూల్య ఇద్దరు కలిసి బయటకు వెళ్తూ ఉంటారు. బయటకు వెళ్ళేటప్పుడు తను తన అడుగులు అడుగు వేస్తూ ఆగిపోతుంది. అంతలో బంటి, ఏంటి ఆగిపోయావు అమూల్య అంటాడు బంటి. అంతలో అమూల్య, మనసులో నేను 7 అడుగులు నడిచేశాను బావా అని అంటుంది. ఏంటి